వైసీపీ అవినీతే ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డంకి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామంటూ ఉదరగొడుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ 4 సార్లు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోర్టుల్లో ఆపుతోంది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. పథకం కింద మొత్తం 42,920 ఎకరాల భూములు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందులో 25,842 ఎకరాలు ప్రభుత్వ భూములు కాగా 16,78 ఎకరాలు ప్రైవేటు భూములు. వీటిల్లో కోర్టు కేసుల్లో ఉన్న భూములు గట్టిగా 1,000 ఎకరాలు కూడా లేవు. వాటి విషయంలో కూడా కోర్టుకు వెళ్లింది తెలుగుదేశం పార్టీ కాదు. దళితులపై కక్షగట్టి వారి భూములు లాక్కుంటే దళితులు కోర్టుకు వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పేరుతో ఆవభూములను ఎక్కువ ధరకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు 100 కోట్ల స్కామ్కు పాల్పడ్డారని కొంతమంది కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం భారీ వర్షాలకు ఆవభూములు పూర్తిగా మునిగిపోవడమే ఈ అవినీతికి నిదర్శనం. ఇక మడాడవుల భూములు కానీ మైనింగ్ భూములు కొండగుట్టలు కానీ ఇస్తుంటే మరికొందరు కోర్టుకు వెళ్లారు. అమరావతి రైతులు తమ ప్రాంతంలో ముందు అభివృద్ధి చేయండి అని కోర్టుకు వెళ్లారు. ఈ అన్నిటిలో కోర్టుకు వెళ్లింది బాధితులు, సామాజికవేత్తలు. మరి ఈ కేసులకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? అయినా కోర్టు కేసుల్లో ఉన్నది సుమారు 1,000 ఎకరాలు మాత్రమే. మరి మిగిలిన భూమిని పంచుతామంటే వద్దన్నది ఎవరు? స్వప్రయోజనాల కోసం వాయిదా వేస్తూ తెలుగుదేశం పార్టీపై నిందలు వేస్తున్నారు. పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే 5 ఏళ్లలో మొత్తంగా 19 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేసి వాటిలో పూర్తయిన సుమారు 9 లక్షల ఇళ్లను దశల వారీగా పేదలకు అందజేసింది తెలుగుదేశం. ఇంకా 6 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటి నిర్మాణాలను ఆపేసింది. 14 నెలల పాలనలో ఒక్క పేదకు ఇల్లు ఇవ్వకపోగా తెలుగుదేశం మంజూరు చేసిన 4,37,000 ఇళ్లను కూడా రద్దు చేసింది. 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు చెందిన 1,100 కోట్లకు పైగా బిల్లులను పక్కన పడేసింది. అలాంటి వైసీపీ పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి తెలుగుదేశం పార్టీ అడ్డం పడుతోందని చెప్తే పేదలు నమ్మే స్థితిలో లేరు.